బ్రో పల్లెటూరులో నడుపుతారు ఎద్దుల బండిలో అన్న అన్న బతికించాడు 2500 గుండెలు బ్రో కుర్రాల్లో నడుపుతారు బ్రో కుర్రాల్లో నడుపుతున్నారు క్యాబు వచ్చాడు బ్రో మా మహేష్ బాబు ఏ సినిమా తీసుకున్నా మా ఇది సినిమా అంటే సర్కారు వారి పాట ఎవడెవడు లోన్లు బ్రో మనకి తెలియదు లోన్లు కట్టకుండా చాలా మంది పెద్ద పెద్ద నా కొడుకులు ఎగ్గొడుతున్నారు కానీ పేదవాళ్ళ దగ్గర పాప చిన్న కూలి పనిచేసే వాళ్ళ దగ్గర అందరూ కలెక్ట్ చేస్తున్నారు బ్రో వచ్చాడు బ్రో బాబు వస్తే మెసేజ్ వస్తుంది ఆయన రాజకీయ నాయకుడు కాదు కానీ జనాలకి మంచి మెసేజ్ తీసుకొస్తాడు ఆయన మా మహేష్ బాబు బ్రో ఈ సినిమా ఫర్ మనీ ఈ సినిమాలో ఉన్నాడు సముద్ర కన్నీ బ్రో ప్రతి ఒక్కడి నోట వినిపిస్తుంది ఇక మీద సర్కారు వారి పాట దేవుడికి ఇస్తాముకే బాబు జై జై బ్రో 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 స్క్రీన్ లో చూపిస్తాడు ఆయన దూకుడు బయట మాత్రం ఆయన మాకు దేవుడు దేవుడు అంత మంచి మనిషి సినిమా ఒక మెసేజ్ తో వచ్చాడు సూపర్ హ్యాట్స్ ఆఫ్ బాబులకే బాబు మా మహేష్ బాబు సురేష్ కొన్ని సీన్లో కీర్తి సురేష్ ఓవర్ చేసుకోవద్దు బాబు దగ్గర పనికిరాదు బాబు దగ్గర పనికి వస్తాదా బాబు దగ్గర పనికిరాదు కీర్తి సురేష్ జాగ్రత్త జరపత్రం బాబు అంటే కొన్ని వేల చిన్నారుల గుండె చప్పుడు ఆయన జాగ్రత్త కొన్ని కానీ బ్రో సూపర్ సినిమా బ్రో నిజంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా ఇలా మంచి పనులు చేసే వాళ్ళకి మరీను బ్రో ఏంటి బ్రో బయట బ్రో దేవుడు బ్రో ఇలా ఉన్నాయి బ్రో బ్రో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో ఉన్న సాంగ్ దాకో ఎప్పుడైనా జై బాబు బాబు కాదు బ్రో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో సాంగ్ ఊకో అమ్మాయిలు వస్తే దాకో ఎందుకంటే కీర్తి సురేష్ చాలా జాగ్రత్త అమ్మాయిలు అంటే కుర్రోళ్ళు నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు లాస్ట్కి పాలు పిసుకోడువే ఎంత నమ్మాడు మా అన్న నమ్మాడు కీర్తి సురేష్ నిన్ను మా అన్న నమ్మాడు కీర్తి సురేష్ నిన్ను సెకండ్ హాఫ్ లో మారిపోయావు ఓకే బాబు ఇంకా బాక్స్ ఆఫీస్ బ్రో సర్కారు వారి పాట మొదలవుతుంది బాక్స్ ఆఫీస్ వేట
థ్యాంక్ యూ సో మచ్ బాబు ఫర్ గివింగ్ దిస్ బెస్ట్ మెసేజ్ టు పీపుల్. థ్యాంక్ యూ. ఐదు మూరలు అన్న, నువ్వు ఎలా బతుకుంటే ఇంత మంచిగా ఉంటే నీ వల్ల కొన్ని వేల గుండెలు బతుకుంటే అన్న ఉండాలే. నువ్వు బాబులకే బాబు, మా మహేష్ బాబు గర్వంగా చెప్పుకుంటాం బ్రో. అంత మంచి మనస్తత్వం ఉన్న మనిషి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సూపర్, ప్రతి ఒక్కరు చూడండి సినిమా. మన మన మీద ప్రజల మీద జరుగుతున్న మోసాల కోసం ఇంత పెద్ద హీరోకి సినిమా తీసాడంటే సూపర్. హ్యాట్స్ ఆఫ్ బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు. ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను బ్రో, మహేష్ బాబు ఫ్యాన్ కింద. సూపర్. చింపేశాడు మహేష్ బాబు. అదే బాబు అంటే అప్పుడే అదే మహేష్ బాబు అంటే మహేష్ బాబు వచ్చాడంటే బ్రో, కుర్రాళ్ళకి ఇష్టమైంది సావేజ్ వచ్చాడు బ్రో. మహేష్ బాబు మెసేజ్ మెసేజ్ చిదిగిపోయింది చింపేశాడు. అది కరెక్ట్ చెప్పు. కేసీపీడి బాబులకే బాబు, బాబులకే బాబు, చింపేశాడు బ్రో, చింపేశాడు. చెట్లు చింపుకుంటాడు. అదే మహేష్ బాబు అంటే ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది ఎలా ఉంది సినిమా? సూపర్ నా, నిజంగా ఎక్సలెంట్. యాజ్ యూజువల్ ఆయన ఇచ్చే మెసేజ్ పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మామూలు లేదు నిజంగా. ఇంటర్వ్యూ అన్నీ చూస్తున్నాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. నిజంగా యాజ్ యూజువల్ సేమ్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. సార్, దిస్ ఇస్ క్రిస్టోఫ్ ఫ్రమ్ రిపోర్టింగ్ శ్రీరాముల థియేటర్ సినిమా బ్లాక్ పోస్టర్. మెసేజ్ ఇచ్చాడు, మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్, మంచి మెసేజ్. నిజంగా ఏదో చెప్పారు కదా, బ్యాంకులు ఈ లోన్లు ఇవన్నీ తీసుకుంటారు కదా వాళ్ళు, దాన్ని వింటారు అన్నమాట. బ్యాంకులు ప్రతి మధ్య తరగతి కాకుండా మంచి మెసేజ్ ఇచ్చాడు. అది బ్రో నిజంగా మధ్యతరగతి ప్రతి ఒక్క కుటుంబంలో నిజంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది నిజంగా. దో రూపాయి బిల్ల ఇక్కడ పెడితే పాడి, ఇక్కడ పెట్టాడు దాడి చేసేసాడు బాక్స్ ఆఫీస్కి దాడి. నిజంగా తిరుగు లేదు బ్రో, నిజంగా చెప్పు. సూపర్ బస్టర్. సెకండ్ పోకిరి 100% సెకండ్ పోకిరి. ఏ విధంగా మహేష్ బాబుని ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపెట్టి అంత బాగా ఆ గ్లామర్ కానీ యాటిట్యూడ్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ ఫైట్స్ డ్యాన్స్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. ఫుల్ మాస్ అంటారా సార్? 100% మాస్. మేము 26 సినిమాలు మహేష్ బాబుని తగ్గుతుంది ఇంతవరకు చూడట్లు. మా బాబును ఫస్ట్ సినిమాలు చూపెట్టాడు పర్సనం, అసలు ఎక్సలెంట్ పర్సనం. అసలు మహేష్ బాబు నువ్వు ఇంతవరకు చూపెట్టలేవు ఫస్ట్ హాఫ్ అంతా క్లాస్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ మొత్తం మాస్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. అంటే ఏంది లవ్ స్టోరీయా ఇది? ఏమన్నా మెసేజ్ అంటే మెసేజ్ అదే మెసేజ్. పేదవాళ్ళను బ్యాంక్ వాళ్ళు వేధిస్తారు, డబ్బులు ఉన్నాడు వదిలేస్తారు, అది మెసేజ్ సినిమా. పేదవాళ్ళను ఇప్పుడు ఉన్నావు మనం ఈఎంఐ కట్టాం కదా, మనం కట్టలేకుండా కట్టుకుంటే కడతాం బండి కొనుక్కొని, వాళ్ళు 1000 కోట్లు తీసుకున్నాడు ఆగుంటాడు, అది సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్ మంచిగా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ మొత్తం మెసేజ్. కానీ ఎక్సలెంట్ మహేష్ బాబు ఇంతవరకు చూడలేము ఇంకా. సార్ నచ్చిన ఫైట్స్ అంటే ఏమి లేదు సార్? అసలు ఫైట్స్ చెప్పాలంటే రామలక్ష్మణ్ కోసం వాళ్ళకు దండం పెట్టాలి. ఏం ఫైట్స్ తెలుసా? మహేష్ బాబు ఇంతవరకు చెప్తున్నా కదా, ఇంతవరకు చెల్లి తెలుసు ఎక్సలెంట్. సార్ డ్యాన్స్ ఎలా ఉంది సార్? బాబు డ్యాన్స్ ఆల్రెడీ చూస్తారు కదా ప్రోమోలలో, సూపర్. ఇంకా మామా మహేష్ సాంగ్ అయితే హైలైట్. నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు సార్ మూవీలో? నచ్చిన సీను అంటే హీరో హీరోయిన్ మధ్యలో
మంచి మంచి సీన్ చాలా ఉంటాయి కష్టం. బట్ మళ్ళీ విలన్ ఆయన సముద్ర కనుక యాక్షన్ ఆయన ఆయన మహేష్ బాబు మధ్యలో ఉండే సీన్ సూపర్. చూడాల్సి వస్తే సినిమా 100% 100%.